चेयर्स बैक अंदर फ्रंट प्लीज दयचे अंदर फ्रंट रही कन रूपेश मैडम अंदर फ्रंट పసిడి పైరులు గన్నది చెట్టు చీమల పుట్టలతో జీవులు మనుగడకు అనుమానది మొట్టమారం ప్రసాదిని భారం అనుమానకులు చిచ్చే నమకారం మొట్టరా ప్రాణమన్న బంగారం ప్రసాదిని భారం అనుమానకులు చిచ్చే నమకారం మాతృదేవ భవ పితృదేవ భవ ఆచార్యదేవ భవ మంటారు పెద్దలు అన్నాన్ని ఇచ్చినటువంటి కలశకుడు కూడా దేవుడితో సమానమే అంచేత ఈ టైటిల్ చాలా యాప్ట్ కలశక దేవ భవ సో వీళ్ళందరూ కూడా దైవానికి సమానులే మా అబ్బాయి ఇప్పుడే చెప్పాడు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా దివాకర్ గారు రామ్మోహన్ గారు గోవింద్ గారు ఆశిత ప్రశాంతి వర్మ గారితో పాటు రైతులు ఆర్టీసీ బస్సులో కొన్ని సుదూర ప్రాంతాల నుంచి రావడం జరిగింది వాళ్ళందరూ కూడా ఒక మరొక 5 నిమిషాల్లో వేదికన చేరుకుంటారు ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమం మనందరికీ తెలుసు మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ తల్లి తండ్రిని తర్వాత గురువుని ప్రేమించుకున్నాం కానీ మనందరిని పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఆహారం లేకపోతే ఉండలేమన్న వాస్తవ విషయాలు మనందరికీ తెలిసిందే ఆ యొక్క రైతు ఈ భారతదేశంలో ఎంత వెనుకబడి ఉన్నాడు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నాడనే ఒక వాస్తవ విషయాన్ని అందరూ కూడా మనం చూస్తున్నాం అయినప్పటికీ అది మన సబ్జెక్ట్ కాదులే పోరాటాలు చేసే కొద్దిమంది వ్యక్తులు ఉన్నారు వారికి మనం మద్దతు ధర ఇప్పించడమో లేకపోతే ఇంకొకటి ఇప్పించడం కోసమో ఈ రోజు ఈ యొక్క ఫోరం కర్షక దేవభవ ఇక్కడ లేదు అత్యద్భుతమైనటువంటి గౌరవ మర్యాదలు ఈ భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అని చెప్పని మనం మన తాతయ్యలు చెప్తూ ఉన్నారు ఇది అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పని మన నాన్నాళ్ళు కూడా ఈ దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పన్నారు మనం కూడా అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పన్నాం అట్లీస్ట్ మన నెక్స్ట్ జనరేషన్ కైనా ఇది అభివృద్ధి చెందిన దేశంగా ఒక కులమానం రావాలని అంటే రైతు అనే వ్యక్తి సుభిక్షంగా సంతోషంగా ఉన్న రోజు మాత్రమే ఖచ్చితంగా ఈ దేశం అభివృద్ధి చెందిన దేశం అని చెప్పని అనుకోవడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా మీ అందరికీ ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను అమెరికా లాంటి దేశాలలో క్లాస్ రూమ్ లో 6th క్లాసు 7th క్లాసు 5th క్లాసు కుర్రవాళ్ళు క్లాస్ లో స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఆ యొక్క విద్యార్థుల్ని క్లాస్ రూమ్ లో ఆ మాస్టర్ అడుగుతాడు అయ్యా మీ నాన్నగారు ఏం చేశారని చెప్పిన ఒక సెల్ఫ్ ఇంట్రడక్టరీ సెషన్ అయినప్పుడు వాళ్ళందరూ మై ఫాదర్ ఈజ్ ఎ డాక్టర్ మై ఫాదర్ ఈజ్ ఎ లాయర్ మై ఫాదర్ ఈజ్ ఎన్ అడ్వకేట్ మై ఫాదర్ ఈజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్ మై ఫాదర్ ఈజ్ ఎ స్కావెంజర్ అని చెప్పినప్పుడు ఎవరికి పెద్ద గౌరవం ఏమీ ఉండదు కానీ ఆ క్లాస్ రూమ్ లో ఉండేటువంటి ఒక విద్యార్థి లేచి My father is a farmer. He is feeding the nation. అని చెప్పని చెప్పినప్పుడు ఆ విద్యార్థిని నుంచోబెట్టి ఆ క్లాస్ రూమ్ లో ఆ యొక్క విద్యార్థికి విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు కూడా తప్పట్లు కొట్టే పరిస్థితి అమెరికా లాంటి దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంది అలాంటి గౌరవ మర్యాదలు ఈ భారతదేశంలో ఉండే రైతులకు ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుని రావడం జరిగింది గతంలో మీ అందరికీ తెలుసు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 400 రోజుల పాటు నిర్విరామంగా చేసి విశాఖ నగరానికి 542 నగరాలు పార్టిసిపేట్ చేస్తే అందులో స్వచ్ఛ సర్వేక్షణలో 3వ ర్యాంక్ రావడానికి కిషోర్ అనే టీం అని చెప్పని చెప్పడం జరిగింది ఏదో ఒకరు ముఖస్థుతి కోసమో ఇంకొకరు పోర్టల్ కోసమో ఏ కార్యక్రమాలు చేయలేదు మొట్టమొదటి ఉద్యమాల్లో ఉన్నటువంటి వ్యక్తులుగా సమైక్యాంధ్ర విద్యార్థి చేసి రాష్ట్ర కన్వీనర్గా రాష్ట్రం నలుమూలలో ఢిల్లీలో ఎన్నో చావు దెబ్బలు లాఠీ దెబ్బలు తిని గతంలో కూడా మీ అందరికీ తెలుసు నేను టీచర్ ఎమ్మెల్సీగా కూడా కంటెస్ట్ చేసినప్పటికీ 3rd పొజిషన్ వచ్చినప్పటికీ మీ అందరూ ఎంతో మద్దతు ఇచ్చారు కానీ ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది విశాఖ నగరంలో ఎలిగెంట్ హోటల్ ఈ హోటల్ పేరు ఎలిగెంట్ అసలు మేము ఎలిగెంట్ గా హోటల్లో పడదామని అనుకోలేదు ఒక మిత్రుడు సజెస్ట్ చేశాడు ఆయన ఇచ్చాడు ఇది ఫ్రీగా ఆ ఎలిగెంట్ హోటల్లో రైతులకు ఎలిగెన్స్ వచ్చే విధంగా ఆ రైతులకి మీరు దయచేసి అర్థం చేసుకోవాలి మన కరోనాలో కూడా పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మన అందరం కూడా ఆహారం తిన్నాం ఇది వాస్తవమంటారు కాదంటారు మిత్రులారా మీడియా మిత్రులారా అదే రైతు అయ్యో నాకు కూడా కరోనా వస్తుందని చెప్పిన కనుక పక్కన ఉంటే ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి 100 కోట్ల ప్రజల యొక్క పరిస్థితి ఏమై ఉండేది అందుకనే మేము రేపు నుంచి ఈ క్యాంపెయిన్ ని రైతు బజార్లలో
రోటరీ క్లబ్స్ లో జేసీఐస్ లో స్కూల్స్ లో కాలేజెస్ లో యూనివర్సిటీస్ లో అపార్ట్మెంట్ కు వెళ్లి అవసరమైతే అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా అపార్ట్మెంట్ స్థాయిలో కూడా మీటింగులు పెట్టి రైతులకు మనం బాసటగా నిలవాలి ఏ విధమైన బాసట ఎస్ ఈ రోజు ఒక 10000 రూపాయలు 15000 రూపాయలు ఒక రైతు బ్యాంక్ లోకి లోన్ కావాలని చెప్పుకొని వెళ్తే ఆ బ్యాంక్ మేనేజర్ ఈసరించుకున్నటువంటి పరిస్థితి మనందరం చూస్తాం అదే ఏ కార్పొరేట్ లో ఉండేటువంటి వ్యక్తి వస్తే ఖచ్చితంగా అతను కూర్చోబెట్టి టీ కాఫీ తెప్పిస్తారు అది మారాల ఆ పందా మారటం కోసం మనం బ్యాంకర్స్ అందర్ని కూడా రిక్వెస్ట్ చేసి అవసరమైతే వారికి బ్యాంక్ హాల్ లో ఇది దిస్ సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఫార్మర్స్ ఫార్మింగ్ కమ్యూనిటీ అని చెప్పని ఒక సీట్స్ రిజర్వ్ చేసి ఆ ఫార్మింగ్ కమ్యూనిటీకి కనక గౌరవ మర్యాదలతో ఒక నోడలాక్ సృష్టి సార్ రండి బికాజ్ యు ఆర్ ఫీడింగ్ ద నేషన్ అని చెప్పని గౌరవ మర్యాదలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ రైతుని మనం ప్రోత్సహించినట్టు ఉంటుంది సార్ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను ఏ రైతు కూడా తన కొడుకుని రైతు అవ్వాలని కోరుకోవట్లేదు తన సొంత కూతురిని అల్లుడు రైతుగా రావాలని కోరుకోవట్లేదు మరి ఇదే పరిస్థితి కనుక కొనసాగితే భవిష్యత్తులో మనకి తిండి ఎవరు పెడతారు మనం మెడిసిన్స్ తీసుకొని బతికే పరిస్థితి లేదు నాకు తెలిసి ఇక్కడ ఉన్న జనాభాలో 70% మన తండ్రి రైతు కాకపోయినా మన తాత రైతుగా ఈ యొక్క సమాజంలో ఉన్నారు కానీ మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అనేది స్కూల్స్ లో కాలేజ్ లో అలాగే హోటల్స్ లోకి వెళ్తాం ఫుడ్ తింటాం ఫుడ్ తిన్నప్పుడు ఆ ఫుడ్ వేస్టేజ్ లేకుండా అట్లాగే ప్రతి హోటల్స్ లోని కూడా ఖచ్చితంగా ఒక రైతు ఫోటోను కానీ ఒక ఫ్రేమ్ లో తీసుకొని ఒక స్టాట్యూని కానీ పెట్టి ఎస్ ఈ రైతు వల్లే మనం హోటల్ పెట్టుకుని నడుపుతున్నాం అనే ఫీలింగ్ కనుక ఆ హోటల్లో ఇస్తే రైతు దేవో భవ మనం తిన్న అన్నం తినక ముందు అన్నదాత సుఖీ భవ రైతన్న సుఖీ భవ అనే ఒక మాటలు కనుక మాట్లాడగలిగితే వాళ్ళకి ఒక స్వాంతం ఇచ్చినట్టు అవుతుంది అట్లాగే అన్ని స్కూల్స్ లోని కాలేజెస్ లో కూడా ఈ యొక్క ఫోరం ఏదైతే ఉందో కర్షక దేవో భవ ఖచ్చితంగా రైతులు వారి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మేము కార్పొరేట్ స్కూల్స్ ని కాలేజెస్ ని ఇండియా లెవెల్లో అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాం రైతు అనే వ్యక్తి యొక్క కొడుకు చదువుకోవాలని చెప్పిన తలంపు చేస్తే గవర్నమెంట్ స్కూల్స్ అయితే ఎట్లాగైతే ఫ్రీగా ఇస్తున్నాయి కానీ కార్పొరేట్ స్కూల్స్ కాలేజెస్ లో కూడా ఖచ్చితంగా వారికి 50% డిస్కౌంట్ ఇవ్వాలని చెప్పి మేము కోరుతాము ప్రభుత్వాన్ని ఇంకోటి కోరుతాం ఆర్టీసీ బస్సులు ఇవాళ చాలా మందికి మనం కన్సెషన్స్ ఇస్తున్నాం హ్యాండిక్యాప్డ్ కి ఇస్తున్నాం ఎమ్మెల్యేలకి ఎంపీలకి రిజర్వ్ అని చెప్పిన సీట్లు పెడుతున్నాం నాకు తెలిసి ఆర్టీసీ బస్సులలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు కూడా బస్సులు ఎక్కట్లేదు ఆ సీట్ని ఎక్స్క్లూజివ్ గా లేకపోతే ఒక 3-4 సీట్లు ఇవి రిజర్వ్డ్ ఫర్ ఫార్మర్స్ అని చెప్పిన ఆర్టీసీ కనుక ఒక నిర్ణయం తీసుకుంటే రైతుకు ఎస్ మాకు ఒక అత్యంత ప్రోత్సాహం వస్తుందని చెప్పిన వాళ్ళు ఫీల్ అయ్యి ఒక ఎలిజెన్స్ ఫీల్ అవుతారు కాబట్టి రైతులకు ఆర్టీసీ బస్సుల్లో కూడా ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వాలని చెప్పని మరి రైతు బజార్లు అందరికీ తెల్లవారు 3 గంటలకు రైతులు బయలుదేరుతారు ప్రతి గ్రామానికి మనందరికీ తెలుసు తెల్లవారు 5:30కే మనకు రైతు బజార్లో కూరగాయలు అవైలబుల్ గా ఉంటున్నాయంటే వాళ్ళు రాత్రి అంతా పడుకోరు నైట్ 1 గంట 2 గంటలకి ఆ సరుకులు సుదూర గ్రామాల నుంచి మన పట్టణ ప్రాంతాలకు వచ్చి రైతులందరూ కూడా వచ్చి ఆ రైతు బజార్లో కూరగాయలు అమ్ముతూ ఉన్నప్పుడు ఆ రైతులకి కూడా స్వాంతం ఏదైతే ఆ బస్సెస్ లోకి వచ్చి ఆ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తెచ్చి అమ్ముకుంటారు వాళ్ళందరికీ కూడా ఫ్రీగా సర్వీసెస్ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా రైల్స్ లో ట్రైన్స్ లో కూడా పూర్తిగా రైతు అనే వాళ్ళకి ఒక యూనిక్ ఐడెంటిటీ కార్డుని మరి ఇష్యూ చేసి ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఆ ఐడెంటిటీ కార్డు ద్వారా మరి ట్రైన్స్ లో కూడా ఉచితంగా వాళ్ళకి సర్వీసెస్ కనుక ఇచ్చినట్లయితే రైతుకి మరి స్వాంతం చేకూరినట్టు అవుతుంది హాస్పిటల్స్ ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను నేను ఈ మధ్యకాలంలో మా తాతయ్య గారికి సుమారు 86 సంవత్సరాలు ఆయనకు ఒక యూరినరీ బ్లాడర్ కి సంబంధించి ఒక సమస్య వచ్చింది ఆ సమస్యని మరి అడ్రస్ చేసేటప్పుడు రైతులు ఎంతో మంది పేద రైతులు అక్కడికి వచ్చి కూర్చున్నారు ఆరోగ్యశ్రీ అని కొద్దిమందికి పథకాలనే కొద్దిమంది పథకాలు లేవు కొంత రీఎంబర్స్మెంట్ జరుగుతుంది నేను దయచేసి మీడియా ద్వారా నేను కోరుతా ఉన్నాను కార్పొరేట్ హాస్పిటల్ యజమాన్యాలందరికీ కూడా రైతుల్ని కన్సిడర్ చేయండి వాళ్ళకి ఒకవేళ ఏదైనా వ్యాధికి గురైతే మీరు కొంత సైకలాజికల్ గా వాళ్ళు మనల్ని ఫీడ్ చేస్తున్న ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులుగా వారిని గుర్తించి కార్పొరేట్ హాస్పిటల్ కూడా మాక్సిమం వీలైతే వారికి ఫ్రీగా కనుక మీరు ట్రీట్మెంట్ చేసైతే చేసినట్లయితే ఎందుకంటే అది ఒక క్వాలిటీ రైతాంగం అనేది నీరు పెట్టడం కానీ నారు పోయటం కానీ దుక్కు తున్నటం అనేది అది ఎవరికి రాదు మనం ఏదైనా క్వాలిటీ నేర్చుకోవచ్చు కానీ రైతాంగంలో ఉండేటువంటి క్వాలిటీ మనం ఎవరో నేర్చుకోలేం కాబట్టి అట్లాంటి కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ముందుకు వచ్చి ఎస్ మా రైతాంగాలందరికీ కూడా పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ కూడా మేము ఫ్రీగా ఇస్తామని కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ కూడా మేము రిక్వెస్ట్ చేయబోతా ఉన్నాం రైతు యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ ని మనం ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క రైతు పంజాబ్ లో అయితే రాజస్థాన్లో అయితే ఆంధ్రప్రదేశ్ లోని అయితే తెలంగాణలో అయితే రైతాంగానికి విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి సమాజం కూడా తోడ్పాటు అవడం కోసం కూడా ఒక ప్రత్యేక కార్యాచరణ మేము చేయడం జరిగింది అదేంటి అని అంటే మండలాల్లో ఉండేటువంటి విద్యార్థులు యువకులు ఎవరైతే ఉన్నారు ప్రస్తుతం రైతు ఎక్కడ నష్టపోతున్నాడు అంటే రైతు కూలీ 500 రూపాయల నుంచి 1000 రూపాయలు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి ఉంది కనుక ఆ రైతు
की मंडलाल उड़ेटे युवक आये नार वेस नीर पोसेटू आ फर्टर वेसेट कुर्रवा पद मंद इवे मंद कवां मे सहायक गंटन चपेन ह्यूमन रिसोर्स कच्चे आ रईतर आ रईत कूल मिगल द्वारा वारी मंच गिट्बाट धर वस्तु इंकोट सोदर ला इवल मन अर तुम टमाटो रेट धरल पे बंगार रेट पे एवरू पट्टुकोर रेट पेगते सोदर ला आ रईते तिटा सर रेल रूपये मार्केट मन को दलारी तिंटो अट्लीस्ट याबे रूपये कि टमाटो रईत को मनसे कदा टमाटो रईत को मैं अंदर इबंध पड़पतना अदे मैनुफाक्चरिंग यूनिट मोबाइल फोन वे रूपये उड़े फोन पद वेल रूपये मन असल पट्टे पट्टुको निजमे रईत पंचे रईत की किट्टुबाट धर कहते दयचे अभी प्रतिनिधि बाध्यता व्यक्त निजा कब्बुल रईत के कहते मन अंदर वाट की सहकता को मरी कार्यक्रम रूपकल इकट्ठे जरिए रेपी पूर्ति स्थाई मैं प्रत्येक कार्यक्रम जरूरी अंदव इंत मत अवकाश इच्छी अंदर की मित्र पेर पेन धन्यवाद उमा गांधी गार उमा गांधी गार वेद रातना आवड़ मैडम टीचर आवड़ शी इज डन लॉट ऑफ प्रोग्राम्स फॉर द वेलफेयर ऑफ द सोसाइटी मैडम आई रिक्वेस्ट यू टू प्लीज ऑन टू द स्टेज डैश अट्ला के एन एस प्रकाश गार मित्र आय डैश मैं विश्वास आय चला व्यक्ति गुरुवर्य आयन वेद रात उमा गांधी गार प्लीज मैं चेयर से महेश मुकेश प्रेस रिलीज मैडम प्लीज आवड़ ड्राफ्ट आवड़ चाल मुख्य भूमिक पोषित जरिए अला अलागे साईराम गार बैक एंड उ प्लीज रही अंदव प्रोग्रम तालूका डीटेल्स चेर व्यक्त फोन नंबर्स इंस्टाग्राम ईडी फेसबुक ईडी अभी मन दर दयचे मित्र मीडिया मित्र चला मंद रैत संबंधी कुट सभ्यु सो मेर कार्यक्रम में मरी पार्टिसपेट चेयरनी मनस्फूर्ति को रेपी शेड्यूल्स इस्म एदो मी अंदर तेस नैन सपोर्ट बटे अंदर नैन राजकीय बैकग्राउंड लेकोना चुटं इंत स्थाई में रावान गल कारण मीडिया मित्र अंदर चाल वाली सपोर्ट जरिए इदे सपोर्ट एक्सटेंड चेयर नम्मेद सिद्धांत मी अंदर तेस लाइफ चला चे मन अंदर भूमि ने चला अत्यंत तक समय वेल्लिपतना यह भूमि मेद उजा के एदो चेयरने तलंप ना चुनी अभी तलद्वी विवे సమాచారం లేకపోతే సలహాలు అనుకోవచ్చు సమాజంలో ఉన్నటువంటి నా మిత్రులు నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇవాల్ సపోర్ట్ చేయబట్టే నేను ఈ రోజులో ఈ స్థాయిలో ఉన్నాను ఎందుకంటే ఇంకొక విషయం ఇది ఎమోషనల్ గా నేను మీకేం చెప్పట్లేదు మీ అందరికీ తెలుసు నాకు ఇద్దరు అబ్బాయిలు యాక్చువల్ గా పెద్ద అబ్బాయి లేడు తన పోయినప్పుడు తన రెండు ఐస్ ని కూడా డొనేట్ చేయడం జరిగింది ఆ కళ్ళు ద్వారా ఇద్దరికి మనకి కళ్ళు రావడం జరిగిన వాస్తవ విషయాలు కూడా మీకు తెలుసు ఎందుకంటే ఒక 6 నెలల పాపకి కళ్ళు వచ్చినాయి అలాగే ఒక 8 సంవత్సరాల అబ్బాయికి కూడా కళ్ళు వచ్చినటువంటి వాస్తవ విషయాలు తెలుసు ఈ సమాజానికి ఏదో ఒకటి చేద్దామనే తలంపుతో మాత్రమే ఈ కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది అయినప్పటికీ రైతులకు సంబంధించి కొంత థాట్ పాట్ ఇవ్వాలి కార్పొరేట్ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా ముందుకు రావాలి గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో అవసరమైతే దత్తత తీసుకొని గ్రామాల్లో ఉండేటువంటి సమస్యల్ని ఒక సుమారుగా ఒక 10 మోడల్ విలేజెస్ ని కనుక మనం తీసుకొని దత్తత కనుక చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది అన్న ఆలోచనని ఇవాల ఇక్కడ తీసుకొని రావడం జరిగింది మరి మీ అందరికీ प्रत्येक धन्यवाद मैं इप्ड पोस्टर रिलीज कार्यक्रम आयक्रम तो मैं मुगिदा मरी सर सर अलागे इंजनीर्स अंदर भगवंत विश्वा सृष्टिस्ते दिन निर्मित इंजनीर्स इला प्रति प्रोफेशन की गुर्त कर्षक देवो भव कर्षक देवो भव कर्षक देवो भव कर्षक देवो भव।